హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి మ్యాథ్స్. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే పర్ఫెక్ట్ నెంబర్, ఖచ్చితమైన సంఖ్య లేదా పరిపూర్ణ సంఖ్య అని కూడా అంటారనమాట. మరి ఈ మ్యాథ్స్లో పర్ఫెక్ట్ నెంబర్స్ అనేవి ఉన్నాయా అంటే ఉన్నాయి. వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ స్క్రీన్ మీద మేము చూసినట్లయితే పర్ఫెక్ట్ నెంబర్ డెఫినేషన్ అయితే ఉందో చూడండి. ఏ పర్ఫెక్ట్ నెంబర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ నెంబర్ ఫర్ విచ్ సమ్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ద నెంబర్. అంటే ఏదైనా నెంబర్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్పాలంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ని మనం సమ్ చేయాలన్నమాట. ఆ సమ్ మొత్తం కూడా మనం ఏదైతే నెంబర్ తీసుకున్నామో దానికి ట్వైస్ కనుక అయితే దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అని అంటాను. అంటే మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఏదైనా ఒక నెంబర్ పర్ఫెక్ట్ నెంబర్ లేదా పరిపూర్ణ సంఖ్య అవ్వాలి అంటే దాని యొక్క కారణాంకాలు ఉంటాయి. ఏ నెంబర్ తీసుకున్నా సరే దానికి కొన్ని కారణాంకాలు ఉంటాయి కదా, ఆ కారణాంకాల మొత్తం అనేది మనం తీసుకున్న నెంబర్కి రెట్టింపు కనుక అయితే ఆ నెంబర్ని మనం పర్ఫెక్ట్ నెంబర్, ఖచ్చితమైన సంఖ్య, పరిపూర్ణ సంఖ్య అని చెప్పేసి అంటాం అన్నమాట. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఒక టేబుల్ కనిపిస్తుంది కదా, నెంబర్, ఫ్యాక్టర్స్ టు ద నెంబర్, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్, ట్వైస్ ద గివెన్ నెంబర్ అని చెప్పేసి. నేను ఫర్ ఎగ్జాంపుల్ 6 అనే ఒక నెంబర్ తీసుకుంటున్నాను అనమాట. ఈ 6 అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6 నెంబర్కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1, 2, 3 and 6. 1, 2, 3, 6 ఇవన్నీ కూడా 6కి ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్యాక్టర్స్ని మనం, ఈ కారణాంకాల్ని కూడాలి, అంటే సమ్ చేయాలి, యాడ్ చేయాలన్నమాట. చూడండి, 1 + 2 + 3 + 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 + 2 + 3 + 6 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 12 అనమాట, 12 అవుతుంది. చూసారా, ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ 6 యొక్క ఫ్యాక్టర్స్ని మనం యాడ్ చేస్తే దాని వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది. చూడండి, మనం తీసుకున్న నెంబర్ ఏంటిది? 6. ఆ 6ని కనుక మనం డబుల్ చేసినట్లయితే 6 + 6 లేదా 6 × 2 = 12. చూసారా, మనకి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ద ట్వైస్ టు ద గివెన్ నెంబర్. ఇచ్చిన తీసుకున్న నెంబర్కి రెట్టింపు అయిందనమాట. ఇదిగోండి, 12 = 12 అయింది కదా. ఇలా అయితే ఆ నెంబర్ని మనం పర్ఫెక్ట్ నెంబర్, ఖచ్చితమైన సంఖ్య, పరిపూర్ణ సంఖ్య అని అంటారనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. 28 అనేది ఒక నెంబర్ తీసుకున్నాను. దీని కనుక ఫ్యాక్టర్స్ చూస్తే 1, 2, 4, 7, 14 and 28 ఇవన్నీ కూడా దీనికి ఫ్యాక్టర్స్ అనమాట. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మనం యాడ్ చేద్దాం, ఎంత వస్తుందో. 1 + 2 + 4 + 7 + 14 + 28 విచ్ ఇస్ ఈక్వల్ టు, దీని మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 56. ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న నెంబర్ 28 కదా, ఆ 28ని డబుల్ చేయండి, రెట్టింపు చేయండి, అంటే 28 × 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 56. చూసారా, ఇక్కడ ఈ 28 యొక్క కారణాంకాలు, ఫ్యాక్టర్స్ మొత్తాన్ని మనం కూడితే 56 వచ్చింది. మనం తీసుకున్న నెంబర్ని డబుల్ చేసిన 56 వచ్చింది. 56 = 56 కదా. ఎలా అయ్యే నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నెంబర్స్ అన్నింటినీ కూడా మనం పర్ఫెక్ట్ నెంబర్స్, ఖచ్చితమైన సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యలు అని అంటారనమాట. ఈ పర్ఫెక్ట్ నెంబర్స్లో అతి చిన్న సంఖ్య, స్మాలెస్ట్ నెంబర్ ఏంటంటే, స్మాలెస్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఏంటంటే 6. ఇక 6 తర్వాత వచ్చే పర్ఫెక్ట్ నెంబర్ 28. 28 తర్వాత వచ్చే పర్ఫెక్ట్ నెంబర్ ఏంటో మీరు కామెంట్లో చేయండి, నేను తెలుసుకుంటాను. 28 తర్వాత వచ్చే పర్ఫెక్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ చేయండి, కామెంట్ చేసి మీకు పేరు కూడా పెట్టండి. చూసారు కదా, ఫ్యాక్టర్స్ పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఓకే వ్యూయర్స్, పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.